గత ప్రభుత్వం హయాంలో పోలవరంను పూర్తిగా విస్మరించారని, అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. గత 5 ఏళ్లు పనులు జరగకపోవడం వల్లనే కాఫర్ డ్యాం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపైన ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. ఏలూరును స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కేంద్రంలో కోరినట్లుగా ఆయన చెప్పారు. మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య నేను తీరుస్తానని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ. అలాగే వాళ్ళందరికీ చెప్పాము, ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యలు కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరులో వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది, మొదటి అడుగు వేయడం జరిగింది. అలాగే టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతల్పూడి దగ్గర ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా పాజిటివ్గా మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర, అంటే ఎంపీ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం. జాబ్ మేళా ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం.